ఎమ్న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్మికులను ఇబ్బందులకు గురయ్యేలా చేస్తున్నారని కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చేలా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్లో భాగంగా మండపేట రైస్ మిల్ కార్మికులు మండపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకే సమ్మె జరుగుతా ఉన్నది. ఈ సమ్మె మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను గుండుగుత్తగా అమ్మేస్తున్నారు. ముగ్గు గనుల్ని రైల్వేల్ని విమానాశ్రయాల్ని బ్యాంకుల్ని ఇన్సూరెన్స్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తూ ఉన్నారు. ఈ అధికారం పోతే కానీ జగన్ ప్రభుత్వం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కార్మిక వర్గం ఈ దేశ ప్రజానికం తరతరాలుగా సంపాదించినటువంటి సంపద ఏదైతే ఉందో ఈ సంపదనే గుండెగుత్తగా కార్పొరేట్ సెక్టర్కి అమ్మేస్తామంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కొత్త లేబర్ కోడ్లు తీసుకొచ్చారు, పాత కార్మిక చట్టం రద్దు చేశారు. కార్మికుల్ని ఉద్యోగుల్ని కేవలం యూజాండ్తో విధానాలుగా చూస్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, విదేశీ కార్పొరేట్ శక్తులకి ఈ దేశాన్ని గుండుగుత్తగా అమ్మేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా, జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానం నిరసనగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు మండపేట ప్రాంతంలో ఇప్పుడు యూనియన్ ఆధ్వర్యంలో రైస్ మిల్ జట్లు మొత్తం అన్ని కలిపి బంద్ చేసి ఈ ప్రభుత్వం ధరలు తగ్గించాలని, డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, నిత్యావసర వస్తువులు అదుపులో ఉంచాలని, అలాగే కొత్త కార్మిక కోడ్లు ఏదైతే వచ్చారో వాళ్ళు రద్దు చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని, అలాగే అందరికి అనుకూలమైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ఉంచాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ మండపేట ప్రాంతంలో కరాటల గుడి దగ్గర నుండి కలపు సెంటర్ మీదుగా బస్టాండ్ వరకు వెళ్ళి అక్కడ మానవాళ్ళు నిర్మించి ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రజలకు అవసరమైన మరుగు వసతులు కల్పిస్తూ ఉద్యోగ కార్మిక వర్గాలకు అనుకూలమైన విధానాలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎఫ్టి జిల్లా కార్యదర్శి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.